ప్రభుత్వం ఆధ్వర్యంలో సాధిస్తున్న విజయాలతో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పాత్ర తదితర అంశాలను వివరించేందుకే ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం మద్దుకుంట గ్రామ సమీపంలోనే జీకే వెంచర్స్ ఆవరణలో నిర్వహించే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు ట్రస్ట్ కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, టెక్స్టైల్స్ ట్రస్ట్ శాఖ చైర్మన్ గుడూరి ప్రవీణ్, ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. మంగళవారం రోజున అక్కడ జరిగిన పనులను పరిశీలించిన అనంతరం ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త ప్రజాప్రతినిధి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరిబెట్ట జెడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతు బంధు మండల అధ్యక్షులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అంటే మళ్ళా అందరు అంటే రాదు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ పరిపాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో భారతదేశంలోనే అగ్రగామిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత సాధించుకున్న రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల్లో ప్రతి ఇంటికి ప్రతి గుండెకి చేరినాయి. ముఖ్యంగా ఆత్మీయ సమ్మేళనాలు నేపథ్యం గౌరవ మంత్రివర్యులు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కెటి రామారావు గారి నేతృత్వంలో పార్టీ, అట్లాగే గౌరవ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఒక సమన్వయంతో పనిచేయాలి. సమన్వయంతో పార్టీ సాధించిన విజయాలు, పార్టీ అంటే ఈరోజు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంక్షేమాన్ని అభివృద్ధిని చూసి రెండవసారి అధికారం ఇచ్చి వార్డు స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు కూడా విజయాలను, అపూర్వమైన విజయాలను కట్టుబెట్టి ఇవాళ పార్టీని ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఇది కేవలం అంటే కొంతమందికి పరిమితం కాక కార్యకర్తలందరికీ కూడా ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రభుత్వం కల్పించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే విధంగా, ప్రజలకు విడమర్చి చెప్పే విధంగా, అట్లాగే రాబోయే రోజులలో తప్పకుండా ప్రజల మన్ననలు, ప్రజల దీవెనలు, ఆశీర్వాదం పొందే విధంగా ఒక మంచి కార్యక్రమంగా ఉపయోగపడాలని, మంచి కార్యక్రమంగా ఇది పార్టీకి, గౌరవ ప్రజాప్రతినిధులకు, అట్లాగే ప్రజలకు మధ్యగా ఒక సమన్వయ కార్యక్రమంగా ఉండాలని చెప్పేసి ఆత్మీయ సమ్మేళనం పేరుతో కార్యక్రమం చేసుకున్నాం. మొట్టమొదటి ఆత్మీయ సమ్మేళనం ముస్తాబాద్ మండలంలోని 11 గ్రామాల్లో మద్దికుంట మోయినకుంట మధ్యలో ఈ కార్యక్రమం ముస్తాబాద్ మధ్యలో ఇక్కడ రేపు జరగనున్నది. మంచి విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. నిజంగా కూడా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు, శరత్రావు చెప్పినట్టుగా ఒక ఆత్మీయ సమ్మేళనం అంటే ఆత్మీయంగా మనం ఎట్లయితే ఒక సామాజిక వర్గం అందరం కలిసి వనభోజనాలకు పోతామో, వంటలు పోతామో, అట్లాగే ఒక పండగ చేసుకుంటే ఊళ్ళో అందరం గ్రామదేవతను గురించి పండుగ చేసుకుంటే ఎట్లయితే ఉత్సాహంగా పాల్గొంటామో, అట్లాగే ఏదైనా ఒక ఇంటి కార్యక్రమం, ఒక కుటుంబ కార్యక్రమం ఎట్లయితే అందరం కూడా ఆనందంగా ఆప్యాయంగా చేసుకుంటామో,
రేపటి మన ఆత్మీయ సమ్మేళనం కూడా అట్లే ఆత్మీయ సమ్మేళనానికి మండలంలో 11 గ్రామాలు పూర్తి స్థాయిలో వస్తారని ఆశిస్తాం. ఈ ప్రజాప్రతినిధులు అలాగనే టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి కుటుంబంతో కలిసి రేపు భోజన ఏర్పాట్లు భోజనాలు కూడా అన్ని మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా అన్ని జిల్లా పార్టీ మండల పార్టీ మంత్రి గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. ఈ 11 గ్రామాలలో రేపు ఒక పండుగ వాతావరణం నెలకొంది. పండుగ అంటే ఎట్లుంటది, దసరా పండుగ, సంక్రాంతి పండుగ, దీపావళి కేవలం ఒక పండుగ. అందరం కలిసి సహపంచ భోజనాలు వనభోజనాలు పోయినట్టు మేము కూడా అన్ని గ్రామాల్లో అదే చెప్పినా వాళ్ళు కూడా అంతే ఉత్సాహంతో ఏదైనా పండగకు కదా మన ఇంటికి మన చుట్టాలు మన చెల్లింటికి మన అక్కింటికి బావింటికి పోతే ఎంత సంతోషంగా వస్తారో రేపు కేటీఆర్ గారు ఇక్కడికి వస్తున్నట్టే అంత సంతోషంగా వాళ్ళు వ్యక్తం చేస్తుంది రావడానికి. అట్లే వచ్చిన వాళ్ళకి కూడా సదుపాయాలు గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు అన్ని ఏ ఊరి గ్రామం ఆ ఊర్లో కూర్చుంటట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మంత్రి గారు స్వయంగా ఏ ఊరి దగ్గరికి ఆ ప్రజల దగ్గరికి పోయి ఆత్మీయుల దగ్గరికి పోయి మంత్రి గారు స్వయంగా పరిశీలిస్తారు. ఏర్పాట్లు అన్ని కూడా వారి ఆదేశాల మీద కట్ట జరుగుతున్నాయి. ఈ రోజు పెద్దలందరూ కూడా వచ్చారు. ఈ రెండు గ్రామాల ప్రజలు దిగ్విజయం చేయాలని వస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాం రావాలని. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. జై తెలంగాణ. ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలు ప్రెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు, టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ గూడు ప్రవీణ్ గారు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు అన్న సురేందరన్న, ఎంపీపీ శరత్రావు గారు, అట్లాగే జెడ్పీటీసీ అన్న నరసన్న గారు, పెద్దలు రైతు బంధు అధ్యక్షులు గోపాలరావు గారు ఈ వేదిక పైన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్న ముస్తాబాద్ మండల గౌరవ పెద్దలందరికీ, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఇంతకుముందుగా మిత్రుడు చెప్పినట్టుగా భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థ అధ్యక్షులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుంచి పార్టీ భారత రాష్ట్ర సమితిగా ఎదిగిన నేపథ్యంలో గడిచిన 9 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో భారతదేశంలోనే అగ్రగామిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తరువాత సాధించుకున్న రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలు అట్లాగే సంక్షేమ కార్యక్రమాలు